హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు నరేంద్ర మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించేందుకు బీజేపీ నాయకులంతా సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. నాతో పాటు మాట్లాడేందుకు బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. సార్, గతంలో జరిగిన బీజేపీ సభలన్నిటికీ మీ వంతు పాత్రగా మీరు చాలా చేశారు. గతంలో బండి సంజయ్ పాదయాత్ర చేసినప్పుడు వాటర్ సప్లైకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీరు తీసుకున్నారు. అదేవిధంగా పటాన్చెరు నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ మీ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ సభ జరగబోతూ ఉంది, మీ ఆధ్వర్యంలో ఎంతవరకు జనాలు తీసుకెళ్తూ ఉన్నారు? దాదాపు పటాన్చెరు నుంచి రాష్ట్ర పార్టీ ఇచ్చిన టార్గెట్ 30,000 మందిని తరలించాలన్నట్టు ఒక సూచన ఇచ్చారు. ఖచ్చితంగా దానికంటే ఎక్కువగా ఇక్కడికి నుంచి తరలించే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు ఈసారి కూడా నరేంద్ర మోదీ గారి బహిరంగ సభలో కూడా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ నీళ్లు దాపే ఒక భాగ్యాన్ని మళ్ళా నాకే ఇచ్చింది స్టేట్ పార్టీ. ఇకపోతే ఈ యొక్క బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇక్కడ హైదరాబాద్లో 2-3 తేదీల్లో జరగడం మా అదృష్టం. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్నటువంటి హేమాహేమి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనకు పరేడ్ గ్రౌండ్స్లో ఒక్క వేదిక పైన కనబడబోతూ ఉన్నారు. ఇది తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో కూడా కనివీరి ఎరుగని సభగా మారబోతున్నది. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద చేరుకోవడం ఇది ప్రథమం అని నేను అనుకుంటా. ఇంకోటి, తెలంగాణలో ఈరోజు నడుస్తున్నటువంటి కేసీఆర్ రాక్షస పాలన, తప్పుడు ప్రచారం. మేము సభ చేసుకుంటుంటే కేసీఆర్కి ఏం నొప్పి అవుతుందో అర్థమవుతలేదు. ఫ్లెక్స్లన్నీ కవర్ చేసేసి ఎక్కడ కూడా ఫ్లెక్సులు ఉంటే ఫ్లెక్సులు చింపేయడం, పోలీసు వాళ్ళతోటి పర్మిషన్లు ఇవ్వకుండా ఫ్లెక్సులు పెట్టనీయకపోవడం, వాళ్ళు కూడా సభలు చేసుకుంటా ఉన్నారు, వేరే రాష్ట్రాలకు పోయి వస్తూ ఉన్నాడు. ఎక్కడ వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు కానీ ఆయన ప్రోటోకాల్ విషయంలో కానీ ఒక్క దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం కానీ లేకపోతే ఇట్లా చిల్లర వేషాలు వేయడం కానీ ఎప్పుడు చేయలే. క్రమశిక్షణ పార్టీ అనడానికి ఇదే నిదర్శనం. ఈయన రాష్ట్రాలు తిరుగుతున్నాడు, ఢిల్లీ పోతున్నాడు, అట్లా అడ్డుకోవాలంటే ఎంత చిన్న పని, కానీ సంస్కారం అడ్డొస్తుంది. సంస్కారం మర్చి ఒక హీనమైన దశకు చేరుకుండడానికి ఇదొక నిదర్శనం. అయితే ఇప్పటికీ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, కొన్ని న్యూస్ ఛానల్స్లో ఈ న్యూస్ కూడా వస్తూ ఉంది, ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు కానివ్వండి గ్రామాల్లో ఉండేవాళ్ళు జన సమీకరణ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ సర్వేలెన్స్ కొనసాగుతూ ఉంది, పోలీసులు వాళ్ళ డేటా అంతా సేకరిస్తూ ఉన్నారని చెప్పి ఒక వార్త వినపడుతుంది. ఏవైతే బస్సులకి సంబంధించి బస్సులు బీజేపీ పార్టీ బస్సులను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రైవేట్ బస్సులను కూడా వాళ్ళని ఇవ్వద్దు అని చెప్పి టీఆర్ఎస్ నేతలు వాళ్ళని హెచ్చరిస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదంతా వాస్తవం అనుకోవచ్చా? ముమ్మాటికి వాస్తవం అది. చాలామంది గ్రామస్థాయి నాయకులు కానీ అదేవిధంగా మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నారు. ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం లేదు. ఏదైతే వెహికల్స్ మాట్లాడుకోవడానికి పోతుటమో వాళ్ళను ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారుల ద్వారా వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ యొక్క మోదీ గారి మీటింగ్ కనుక భారతీయ జనతా పార్టీ తరఫున నీ వెహికల్ పోయింది అంటే నీ పని చేస్తాము, లేదా బస్సులు ఇలాంటివి అయితే నీ ఇది సీజ్ చేస్తామని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. జనాలు గ్రామస్థాయిలో ఉన్న బూత్ అధ్యక్షులను కూడా ప్రలవ పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఎట్లా అయితే మోదీ గారి సభను అడ్డుకోవాలి అనే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు అటు ప్రభుత్వ శాఖలు, టీఆర్ఎస్ నాయకులు జనాలను రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి ఇప్పుడు దాదాపు 2 నెలల నుంచి కేవలం మోదీ గారి సభ, ఈ యొక్క ఎన్ఈసి, పోలీసులు మొత్తం కూడా, రెవెన్యూ వాళ్ళు మొత్తం కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు దీని మీద దృష్టి సారించి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయడానికా లేకపోతే ప్రజా సంక్షేమం చూడడానికో మాకైతే అర్థమవుతలే. చివరిగా ఇప్పుడు సమావేశంలో మేము కూడా చాలామంది కార్యకర్తల మాటలు విన్నాము, చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జిన్నారం గుమ్మడి దళకి సంబంధించిన కార్యకర్తలు. సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు ఈ 2 మండలాలను విస్మరిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు కొట్టొచ్చినట్టు ఈ సమావేశంలో మాకు అనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అయినా ఈ గ్రూప్ రాజకీయాలు పోబోతూ ఉన్నాయి, ఇలా ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. దాన్ని గ్రూప్ రాజకీయం అనడం కంటే భేదాభిప్రాయాలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. పార్టీ సంబంధించిన నిర్ణయాలు
ఒకవేళ ఎవరి మనసు నొచ్చుకున్నా సరే లేకపోతే ఇంకొకరికి సంతోషాన్ని ఇచ్చేటివి అనే నిర్ణయం తీసుకోదు. జనాలను ఏదైతే ఇబ్బంది పెట్టకుండా జనాల సంక్షేమం కోసం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ కార్యకర్తల యొక్క భాగోగుల కోసం మాత్రమే అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని అతి తొందరలా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది ప్రధానమైన అంశం కాబట్టి అసలు అంటే చర్చించాల్సినంత పెద్ద సమస్యలు అయితే ఇక్కడ ఏం లేవు. ఈ రెండు మండలాలకు సంబంధించి ఒక గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇది నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉండే ఆ సిపిఐ ఎమ్మెల్యేగా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. మొత్తం ఆ లెఫ్టిజం నుంచి రైటిజం వైపు రావాలంటే కొంచెం మాకు కూడా సమయం పడుతుంది. ఏ పెద్ద నాయకుడు కూడా ఈ రెండు మండలాలను విస్మరించలేదు. కానీ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ టైం పోటీ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు వెంటనే పోటీ చేసిన తర్వాత పార్టీని విడిచి వెళ్ళడం, ఆ తర్వాత అంతకుముందు ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు టీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఇలాంటి కొన్ని సమస్యలతోటి మాత్రమే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మిగతా అంతా కూడా కుటుంబం ఒకటిగా ఉంది. ఈరోజు కూడా గ్రామస్థాయిలో ఈ రెండు మండలాల్లో అందరికంటే ఎక్కువగా టీఆర్ఎస్తో పోరాడుతున్నది. టీఆర్ఎస్ అరాచకాలను చరమగీతం పాడడానికి తన ఛాయశక్తుల ప్రయత్నిస్తున్నది భారతీయ జనతా పార్టీ నాయకులే కార్యకర్తలే. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గం నుంచి సుమారు 30,000 మంది కార్యకర్తలని ప్రజల్ని ఇక్కడి నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఓబీసీ మోర్చా గడిలో శ్రీకాంత్ స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఈ సభను అడ్డుకోవాలని చెప్పి చాలా కుటిల యత్నాలు చేస్తుంది. పటాన్చెరు నియోజకవర్గంలో కూడా కొంత ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తీసుకుంటూ ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే సభకి జన సమీకరణం చేస్తున్నారో ఖచ్చితంగా వీళ్ళందరికీ అండగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి గడిలో శ్రీకాంత్ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.